ఆ విక్కీ గాడు మన పోర్ట్ ఏరియాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆల్ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయిపోయాడు. చిన్నప్పుడే వాణ్ణి చంపే చంపే అని బహుత్ బార్ బోలా, మేరా బాత్ సునా నహి. వాడేం పీకుతాళ్ళని వదిలేశావు. చివరికి గుప్తాను అడ్డు పెట్టుకుని నన్ను గెలవటానికి ట్రై చేశాడు ముఖర్జీ కొడుకు. ఇప్పుడొచ్చిందా మీకు నమ్మకం? ఇంతకాలం ఓ విక్కీ గాడున్నాడన్న భరోసాతో వీడు రెచ్చిపోయి మనందరి బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. రేయ్, ఇప్పుడు ఎవడిస్తాడరా నీకు భరోసా? दुकान बंद मुखर्जी, याद है नाम है विक्की, तभी बोला था बंदा बहुत बैड है. नी ऑटोबायोग्राफी लो लास्ट चैप्टर फिनिश. ఏం సాధించలేవన్న అన్నయ్య మాటలకి పంతం పట్టుదల కసితో డబ్బు స్థాయి అన్నీ సంపాదించాను. ఆ టైంలో మళ్ళీ నాకు ప్రేమను పరిచయం చేసింది భైరవి. మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవి మాకు చెప్పింది. చూడు బాబు, ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు, కానీ పెళ్లి జరగాలంటే రెండు కుటుంబాలు కావాలి. మీ ఇల్లు ఎక్కడో చెబితే మేము పెద్దవాళ్లతో మాట్లాడతాను. ఒకింట్లో ఉండవలసిన కర్మ ఆయనకి లేదు సార్. ఆయనకంటూ ఒక ఫైవ్ స్టార్ హోటలే ఉంది, మేమందరం అక్కడే ఉంటాం. మా బాస్కి ఆఫీస్ అని ఇల్లేనా? ఆ ఫైవ్ స్టార్ హోటలే. ఓ ఏటా భయపరా, అయ్యగారికి ఇల్లు కూడా లేదన్నమాట, పెళ్లి సంబంధాన్ని ఊపుకుంటూ వచ్చేశాడు. బాస్, ఏ ఇల్లుదే ఉంది సార్, పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను. కలకటాలో మీకు ఏరియాలో కావాలో చెప్పండి, రేపు మార్నింగ్ కల్లా విత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను. ఇల్లు అంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు, మనుషులతో ఉండేది. డబ్బుంటే ధనవంతుడు అవుతావు, అదే కుటుంబం ఉంటే బలవంతుడు అవుతావు. ఈ రోజుల్లో ఎవరు సార్ కలిసి ఉంటున్నారో కుటుంబంగా? పెళ్ళి అవ్వగానే ఎవరికో సపరేట్ అయిపోతుంటే తప్పు. బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్ళు, పట్టు పరుపులున్నా కంటి నిండా నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ల గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు
వాళ్ల బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక. సో కుటుంబం లేనప్పుడు నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు పేదవాడివే. ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా నువ్వొక అనాథవే. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకివ్వడం మాకిష్టం లేదు. నేను అనాథని కాదు, నాకు ఫ్యామిలీ ఉంది. అవునా? ఫ్యామిలీ ఉంటే మరి ఎందుకు లేదని చెప్పావు? చిన్నప్పుడే గొడవ పడి ఇంట్లోంచి వచ్చేసాను. ఏ కుటుంబంలో గొడవలు లేవు, మేం కూడా గొడవలు పడతాం, మరుక్షణమే మళ్ళీ కలిసిపోతాం. ఆ మేము అనేది కుటుంబం. చూడు బాబు, రక్త సంబంధం విడిపోతుంది కానీ తెగిపోదు. మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేం మీ కుటుంబంతో మాట్లాడాలి. శుభేచ్ఛ. 14 ఏళ్ళయింది అన్న వదిలిని వదిలి వచ్చేసి. నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే తల దించుకోవడం తప్ప నా దగ్గర సమాధానం లేదు. మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం చేసేదిగానో ఎలా చెప్పగలను? కొడుకు తప్పు చేసినా అమ్మా నాన్న క్షమిస్తారన్న నమ్మకంతో వెళ్తున్నా. అమ్మా జనని, ఏంటమ్మా చూస్తున్నావు? బాబాయ్ అమ్మా. నేను నిన్ను ఫోటోలో చూసా బాబాయ్, కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా. ఏంటి భూవి, నీ విక్కి వస్తే అలా ఉండిపోయావు? వస్తే హారతి పట్టాలా, దిష్టి తీయాలా? భూవి అనే నేను మాట్లాడుతూ ఉన్నా. బాగున్నావు వదినా? ఏ పిలుపు విని 14 ఏళ్ళయింది, ఎన్నేళ్ళు
ఈ కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు. ప్రతిరోజు ఈ చేతులతో నీకు ఇష్టమైన పంటలు వండేదాన్ని ఒక్కరోజైనా తినడానికి వచ్చావా? అదే నేను మీ అమ్మ ఉంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడివా? అసలు ఇన్నేళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేసావా? నీకంటూ ఓ కుటుంబం ఉందని మర్చిపోయావా? లేక మేమంతా చచ్చిపోయామనుకున్నావా? ఏంది బోనమ్మా, నిన్న దాకా సిన్నోడు రాలేదని పూజలు చేసి ఉండా, వచ్చి నాకు తిడుతుండవు? పర్లేదు అన్నవి బాబాయ్, అమ్మైతే నాలుగు కొట్టి మాట్లాడేది, మా వద్దని కాబట్టి ఒక్క మాటతో వదిలేసింది. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? చిన్న వయసులో తెలియలేదు వదిరా, అనుకున్న సాధిస్తే అన్నీ దొరుకుతాయనుకున్నాను, కానీ తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా ఇంకెప్పుడు బాధపడతాను. విక్కిని పైకి తీసుకెళ్ళి రూమ్ చూపించు. సినోడా, పెద్దోడు నీకోసం కట్టించిన గది, రోజుకో పాలు ఇక్కడ రావాలా, నేను తలుచుకోవాలా? సినోడా, ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను. ఆ సంతోషం అట్టానే ఉండాలా? అక్కడి అన్నయ్య ప్రేమేంటో నాకు తెలిసిందే, కానీ నేనేంటో అన్నయ్య తెలిస్తే